थैंक्स, टेक केयर भरत। अम्मा जाग्रतरा। పడుకోలేదా? నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనుకుంటాను. సూసైడ్ ఇల్లున అందరూ అదొలా మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ఫైల్ దొంగిలించారు, అది ఇదే న్యూస్లో వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా అదొలా మాట్లాడుకుంటున్నారమ్మా. అందుకే మీరు ఓ వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది. సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలయ్యా మేము? సరిగ్గానే అద్దెస్తున్నాంగా. వద్దయ్యా, నేను కూడా ఇక మెదట ఇంట్లో ఉండలేరు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి. ఎంత పనిచేశారండి ఆయన, పోనీ ప్రాబ్లం ఏంటో చెప్పారా? ఏమి చెప్పలేదే, చెయ్యను. అమ్మా యమునా, అది అన్నయ్యకమ్మా. ఒక్క నిమిషం వెయిట్ చేయమను, అల్లుడు గారికి వేరే ఇస్తాను. మనం ఇంకోంటికి వెళ్ళిపోతామండి. ఇవాళ్ళే మీకు ఓకేగా? నాన్న లేరు, ఉన్న ఇల్లు లేదు, చేసిన ఉద్యోగం లేదు, అంతా తలకిందులైపోయి ఈరోజు ఇక్కడున్నావు. ఏమైందండి ఇంత లేట్ అయింది? ఏం లేదు పద. భరత్, యమున ఇంకా భోంచేయలేదు, నీకోసం వెయిట్ చేస్తోంది. ఇద్దరు భోంచేయండి. ఎందుకు ఇంతసేపు భోంచేయకుండా ఉన్నావు? నువ్వు ప్రెగ్నెంట్ వని నీకు ఎవరైనా గుర్తు చేస్తూ ఉండాలా? ఇందా భోంచే. ఏంటి ఇలా డల్గా ఉంటే ఎలా అండి? మేమిద్దరం మిమ్మల్ని నమ్ముకునే ఉన్నాం. నేనెందుకు మా ఇంటి నుంచి వెళ్ళిపోతామని చెప్పానంటే? నువ్వు కారణం లేకుండా చెప్పవు, నాకు తెలుసు. మనం అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అన్నా, చులకనగా చూసినా మీరు బాధపడతారని భయపడ్డానండి. మా ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళే, నాకు వాళ్ళంటే ఇష్టం. కానీ వాళ్ళందరికంటే నాకు మీరిష్టం. నాకు పుట్టిపోయే పెట్టకి నా వాళ్ళందరూ కావాలి. అందుకే నేను నిన్నేమీ అడగలేదు కదేమన్నా. అదే ఇంకా బాధగా ఉంది. మా అమ్మ నుదుట మీద బొట్టు లేదు. నేను తండ్రిని కాబోతున్నాను, కనీసం నవ్వలేకపోతున్నా. నువ్వు ప్రెగ్నెంట్వి, నిద్రపోవడానికి మంచి చోటు కూడా లేదు. మీరే ఏడుస్తే నేను ఇవన్నీ భరించలేకపోతున్నానేమన్నా, తట్టుకోలేకపోతున్నాను. ఏమండి పెట్టె కదులుతోందండి, ముట్టుకొని చూడండి. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, మన లైఫ్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ముందులా లేదు, నాకు అర్థమవుతుంది. కానీ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే ఎలా? మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలని మిస్ అయిపోకూడదు కదండి. మా నాన్న ఈ పని ఎందుకు చేశారో నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంతో మందిని అడిగాను. ఆయన 25 ఏళ్ళు పనిచేసిన ఆఫీస్, ఈ లోకం, ఆయన ఒక దొంగ అనడం విని నా పాటికి నేను నా లైఫ్ చూసుకోలేకపోతున్నానేమన్నా. నా చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలను నేను పట్టించుకోలేకపోతున్నా. నీ మనసు బాధపడేలా ప్రవర్తించుంటే నన్ను క్షమించు. లేదండి, నేనా మాట లేదు. పర్లేదు, ఏమండి ఒక్క నిమిషం, ఏమండి కొంచెం. పిచ్చా, నీకేమన్నా కడుపులో బిడ్డతో ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నా మీద కోపంతో లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, అందుకే
నీమీద కోపడ్డమే నాకు తెలియదేమ్నా. నీమీద కోపడి ఎక్కడికెళ్తాను చెప్పు. నీ వాళ్ళకం చూస్తే అలా అనిపించలేదు. నా చిన్న చిన్న సంతోషాలు మొత్తం నువ్వేయమునా. సరేరా. ఏమిటి ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో దింపేస్తాను. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏ నా పిల్లనే ఎత్తుకెళ్ళేది. భరత్ సార్, నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. నువ్వు ఆఫీస్కి వచ్చి అడిగినప్పుడు చెప్పలేని పరిస్థితి, అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసింది చెప్తాను. మీ నాన్నగారు ఆ ఫైల్ ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఆఫీసర్ ఆయనకి ఏదో ఇచ్చినట్టు, దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టు నాకు చెప్పారు. ఏంటి రాఘవ, ఎందుకు డల్గా ఉన్నావు? సారు, డబ్బులు ఎక్కడో పెట్టాను. ఏంటి డబ్బా? ఏం డబ్బు? అదేం లేదే, నేనేదో అవుతున్నాను. ఇప్పుడేదో డబ్బు గిబ్బన్నా. నేను డీటెయిల్స్ అడగటం మొదలు పెట్టగానే ఆయన మాట మార్చేశారు. మా ఆఫీసర్ గారిని కలిశారంటే ఏదైనా క్లారిటీ దొరకవచ్చు. ఆయన బ్యాగ్ ఏదైనా తీసుకొచ్చారా? డబ్బు డబ్బు ఏమైనా తీసుకొచ్చారా అని నా ఉద్దేశం. కూర్చో. చెప్పు భరత్. సార్ సార్, మీరు మా నాన్నకి డబ్బు ఏమైనా ఇచ్చి ఉంచారా సార్? ఆయన దాన్ని మర్చిపోయి పోగొట్టారా? చెప్పండి సార్, నేను ఎవరితోనూ ఏమీ చెప్పను సార్. దయచేసి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. 5 కోట్లు. 5 కోట్లు? 5 కోట్లే. అది లేకపోతే ఇంకోటి కట్టండి అయ్యా, తొందరగా. హలో రాఘవ, మీరు ఒకసారి మా ఇంటికి రాగలరా? ఇప్పుడా? ఇప్పుడే. మీ ఇంటికే కదా సార్? ఒక 1/2 అవర్లో రావచ్చా సార్? సార్, నాకు మీరు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. ఈ బ్యాగ్ కొన్ని రోజులు మీ దగ్గర ఉంచండి. ఓ అలాగే సార్. ఈ బ్యాగ్లో 5 CR ఉంది. నేను అడిగినప్పుడు ఇస్తే చాలు సార్. 5 కోట్ల రూపాయలు ఇంత మొత్తం నా దగ్గర. అర్థమవుతోంది, మీరు న్యాయంగానే ఉంటారు, కానీ మీలా నేను ఉండలేను. మీకు ఇది సెట్ అవ్వదు. కానీ రేపు మా ఇంటికి సిబిఐ రైడ్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ టైంలో నేను ఎవరిని నమ్మలేని పరిస్థితి. నేను అడిగినప్పుడు ఇస్తే చాలు. అది కాదు సార్. ప్లీజ్ రాఘవ, మీరు ఈ సాయం చేయకపోతే నన్ను జైల్లో పెడతారు. నా పరువు మర్యాదలన్నీ పోతాయి. నా భార్య బిడ్డలు వీధిని పడాల్సి వస్తుంది. ప్లీజ్ రాఘవ. సరే సార్. 6 నెలల తర్వాత డబ్బు అడిగితే డబ్బేది సార్? అది మరీ అదే. ఏంటి రాఘవ, డబ్బు డబ్బు అది ఎక్కడ పెట్టానో తెలియట్లేదు సార్. ఏంటి ఎక్కడో తెలియలేదా? అదే సార్, మా చెల్లె. అది కాదు సార్, అది ఎక్కడో పెట్టాను సార్, మర్చిపోయాను. రాఘవ సార్, ఏదో గుండు సుది, పెన్సిలు, పర్సు ఇలాంటివి మర్చిపోయి ఉండొచ్చు, కానీ మొత్తం 5 కోట్ల రూపాయలు మర్చిపోయామంటే సార్, అదే నాకు నాకేమీ అర్థం కావట్లేదు సార్. నాకు కూడా. నేను మీకు ఇచ్చింది బ్లాక్ మనీ, అది మీకు ఇచ్చినందుకు సాక్ష్యం లేదు. ఇప్పుడు మీరు అది ఎక్కడో పారేశారనడానికి సాక్ష్యం లేదు, అంతేనా? అయ్యో, ఆ డబ్బు నాకు అక్కర్లేదు సార్, అది ఎక్కడ పెట్టాననే గుర్తు రావట్లేదు సార్. సరే, మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి. లుక్ మిస్టర్ రాఘవ, డబ్బు ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదమే. ఇవాళ బాగా ఆలోచించండి, రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, కానీ రేపు వచ్చేటప్పుడు డబ్బు తీసుకురండి. నమ్మేట్టుగా ఉందా సార్? మా నాన్న దొంగతనం ఏం చేయరు సార్. అందుకే పిలిచి మరీ ఇచ్చాను. మరి నా డబ్బు ఏమైనట్టు? మరి మా నాన్న పోగొట్టారని చెప్పిన ఫైల్ సార్? ఆ ఫైల్ కనిపించట్లేదు సార్, అన్ని చోట్ల వెతికాను సార్, కనిపించట్లేదు. నిన్న డబ్బు కనిపించలేదన్నారు, ఇవాళ ఫైల్ కనిపించట్లేదు అంటున్నారు. సార్, నాకు బాగా జ్ఞాపకం ఉంది సార్, నేను నా లాకర్లోనే పెట్టాను సార్. అయితే ఎక్కడికి పోయినట్టు? అన్ని పోగొట్టుకుంటున్నారు రాఘవ. ఆ ఫైల్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? ఆ ఫైల్ దొరక్కకపోతే మిమ్మల్ని మాత్రమే కాదు,
మీ అబ్బాయిని కూడా కలిపి అరెస్ట్ చేస్తారు. మీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. మీ ఇద్దరు జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. వాళ్ళకి ఏమైనా కావచ్చు. సార్, నేను లాకర్లోనే పెట్టాను సార్. రాఘవ, ముందు డబ్బు ఎక్కడుందో కనిపెట్టండి. డబ్బు దొరికితే ఫైల్ అదే తొరుకుతుంది. ఫైల్ దాచిపెట్టి బెదిరిస్తే డబ్బు తీసుకొచ్చిస్తారనుకున్నాను, కానీ ఇలా చేస్తారనుకోలేదు. ముందా డబ్బు సంగతి చూడు, ఫైల్ అదే దొరుకుతుంది. నీ ఉద్యోగం కూడా తిరిగి వచ్చేలా చేస్తాను. ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువైంది కదా. నాకు నాకేం తెలుసు, ఆయన ఎక్కడో పెట్టి మర్చిపోయారు. నన్ను టార్చర్ పెడితే నాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ ఓకే, ఏం చేయమంటావు? మా నాన్న నీకేమైనా చెప్పారా అనేగా అడిగాను. ఆయన కొడుకు నువ్వు, నీకే చెప్పకపోతే నాకేం చెప్తారా? బావా, ఏమనుకోకపోతే ఒకటి చెప్తా. మీ నాన్నకి వేరే ఫ్యామిలీ పిల్లలు ఎవరైనా, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళని సెటిల్ చేయాలని ఏమైనా? తెలియకపోతే తెలియదని చెప్పు. అది మనసు అనవసరంగా మాట్లాడుకో. బాగా చెప్తున్నా.